హలో ఎవరివన్, ఈరోజు మీ ముందుకి ఉల్లిపాయలతో వడియం ఎలా తయారు చేయాలో చూపించుతాను. ఉల్లి వడియంకి తెల్ల ఉల్లిపాయలు అయితే వడియం బాగుంటుంది. తెల్ల ఉల్లిపాయలతో కూడా మామూలు ఉల్లిపాయలు చేర్చి వడియం తయారు చేస్తాను. వేసవికాలం వచ్చిందంటే ఊరగాయలు వడియాలు పెట్టుకుంటాం కదా, అలాగే వేసవికాలంలో మామూలు ఉల్లిపాయలు కాకుండా తెల్ల ఉల్లిపాయలతో కలిపి ఈ వడియం పెట్టుకుంటాము. మనం పోపులో వేసే పదార్థములన్నీ ఈ వడియంలో ఉన్నాయి. ఈ వడియంకి నూనె కాకుండా ఆముదమని వాడతాము. ఈ వడియంలో మినప్పప్పు కలిపినా కూడా పసుపు ఉప్పు కలిపినందున పురుగు పట్టకుండా ఉంటుంది. ఈ వడియం సరైన పద్ధతిలో పెట్టుకుంటే 1.5 సంవత్సరం నిలువ ఉంటుంది. ఈ వడియం చేపల పులుసుకి బాగుంటుంది, కానీ ఈ చేపల పులుసుకి ఉల్లిపాయ ముక్కలు కూడా పోపులో వేసుకోవాలి. ఈ వడియం సాంబార్కి, పప్పుచారుకి, ఆకుకూరల బజ్జీలకి పోపులో వేసామంటే మంచి వాసనతో గుమగుమలాడుతుంది. ఈ పోపు వేసేటప్పుడు ఇంకా ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, కరివేపాకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా వేయని అవసరం లేదు. తెల్ల ఉల్లిపాయలు 1 కేజీ, మామూలు ఉల్లిపాయలు 1 కేజీ తీసుకున్నాను. కావలసిన పదార్థములు తెల్ల ఉల్లిపాయలు, మామూలు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఆవాలు 100 గ్రాములు, మెంతులు 75 గ్రాములు, మినప్పప్పు 100 గ్రాములు, పసుపు తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 50 గ్రాములు, ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లి, ఆముదము. ఈ ఉల్లినంతా తోలు తీసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగ తరిగి ఉంచుకున్న ఉల్లిపాయని మిక్సీకి వేసి కచ్చా పచ్చాగా దంచి ఉంచుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా కచ్చా పచ్చాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయని కచ్చా పచ్చాగా దంచి ఉంచుకున్నాను. ఇప్పుడు మెంతులు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి, పసుపు పొడి, ఉప్పు కొంచెం. ఈ పసుపు పొడి ఉప్పు వేయకపోతే ఎక్కువ రోజులు ఉంటే వడియం పురుగు పడుతుంది, అందుకోసం పసుపు పొడి ఉప్పు వేస్తున్నాను. ఇంగువ తగినంత, కరివేపాకు, ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అది 2 రోజులు అలా పక్కన పెట్టుకొని 3వ రోజు బాగా పిండేసి ఎండలో పెట్టాలి. అన్నీ కలిపి ఉంచుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ఇది అంతా కలిపి ఉంచుకున్నాం కదా, అది 3 డేస్ తర్వాత ఇలాగ వాటర్ అంతా పిండేసి ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టింది సాయంకాలం మళ్ళీ తీసుకొని వచ్చి ఈ వాటర్లో ఆ ఉల్లిపాయ ఇదంతా వేసి కలిపి ఉంచుకోవాలి. ఆ విధంగా వాటర్ అంతా బాగా అయిపోయేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత ఆముదం వేసి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు, ఆవాలు అన్నీ కలిపినాటివి ఎండలో పెట్టుకున్నాం కదా, ఉదయం ఎండబెట్టి రాత్రికంతా ఈ ఉల్లి రసంలో వేసేసి కలిపి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఆముదం పోసుకోవాలి ఈ ఆముదం పోసుకున్న తర్వాత అలాగే మళ్ళ మొతబెట్టి ఉంచేసి ఒక 2 డేస్ తర్వాత మళ్ళ ఇంట్లో పెట్టుకోవడము ఉల్లిలో నీరు ఉంటుంది ఈ ఒడియంని బాగా ఎండలో డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఈ ఒడియం నెల్లూరు పక్కన మా అమ్మ వాళ్ళు చేసుకునేవారు ఈ ఒడియం సాంబారు పప్పుచారు ఆకుకూర బజ్జీలకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో జై హింద్